ఉన్నటువంటి నాయకులందరికీ మీడియా మిత్రులకు నేను ముస్తాబాద్ మండల్ జెడ్పిటిసిని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను। నేను 5 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో జెడ్పిటిసిగా కొనసాగినా కానీ 5 సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖల లేదు। కానీ ఇవల్ల మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా గాని మెసేజ్ పెట్టినా గాని వారు కూడా కనీసం స్పందించలేదు। అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి। ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరుగుతే బయటికి వెళ్తారు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। అదే విధంగా మండల ఉన్నటువంటి నాయకులు నేను పేర్లు చెప్ప కానీ ఇవల్ల ఎవరు ఎంతవరకు పాలించిండ్రు ఎవరెవర్ని ఎంతవరకు అణచివేసిండ్రు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది। అది గుర్తించకపోతే ఎక్కడ గాని ఎవరైనా కూడా అదే రకంగా నష్టం జరుగుతది। కానీ ఇలాంటి నష్టాలు జరగద్దంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి। ఏ నాయకుడు ఎంతవరకు పని చేస్తున్నానేది గుర్తించి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సహకరించాలి। మండల ప్రజలు గాని ఏ నాయకులు గాని వాళ్ళకే సహకరించాలి। ఏ వ్యక్తన గాని ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికీ కూడా కింద ఎనకడి పెద్దలు చెప్తారు ఫస్ట్ ఇల్లును కాపాడుకోవాలి తర్వాత కుల సంఘం ఉంటది తర్వాత ఊరు ఉంటది ఇవన్నిటిల్లో గెలిచినప్పుడే మండల లెవెల్లో పెత్తనం చేయాలి తర్వాత నీకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా గాని నాయకత్వం చేయడానికి వీలు ఉంటది। కానీ ఇవల్ల నీకు ఇల్లు పనికి రానోళ్ళు ఇంట్లో పనికి రానోళ్ళు సంఘానికి పనికి రానోళ్ళు ఎక్కడ కూడా పనికి రాని వాళ్ళు కూడా పెత్తనాలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది। అది ఎవరు గాని ఇవల్ల ఒక డబ్బే ముఖ్యం కాదు ఇవల్ల డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్న అంచన వేసుకుంటే ఆ చిన్న అంచన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్పవాళ్ళైనాడు మీకు కళ్ళ కొన్నాడు కనబడుతుంది। కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది। కాబట్టి మీరందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరందరూ కూడా ఎందుకు చేస్తున్నా అనేది నన్ను అర్థం చేసుకొని మీరందరూ కూడా ఎందుకు చేసినా అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది। ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరు అర్థం చేసుకోవాలి ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తున్నారు ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండద్దు ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను।